తిరుపతి నుంచి ఏబీపీ దేశం టీం వైనాడ్ కేరళ రాష్ట్రంలోని వైనాడ్కి వెళ్తున్న క్రమంలో ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. ఇది మన ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన దాని ఈ కర్ణాటక రాష్ట్రంలోని చివరి మార్గంగా ఇది పిలుస్తుంటారు. ఇది భవని అనే గ్రామం. ఇది చిన్నపాటి గ్రామం. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం కేవలం రాష్ట్రాల సరిహద్దు కేవలం ఒక బ్రిడ్జి మాత్రమే. ఈ నది ఏదైతే కింద నీటి ప్రవాహం ప్రవహిస్తున్న నది అయితే ఏదైతే ఉందో ఆ నది కేవలం రెండు రాష్ట్రాలకి సరిహద్దుగా మారింది. ఇది ఇటుపక్క కర్ణాటక రాష్ట్రం కాగా అటుపక్క కేరళ రాష్ట్రం. కేవలం మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఈ నది మాత్రమే, ఈ బ్రిడ్జి మాత్రమే కేరళ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా మారింది. ఇక్కడ సుమారు 100 నుంచి 150 మంది మాత్రమే నివసిస్తుండగా అటుపక్కే కేరళ రాష్ట్రంలో కేవలం 50 నుంచి 70 మాత్రమే నివసిస్తున్నట్టు అది ఇక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. ఇక్కడ పూర్తిగా రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేకుండా అటుపక్క నుంచి వచ్చే పూర్తిగా నిబంధనల నేపథ్యంలో కర్ణాటక నుంచి వచ్చే ఫారెస్ట్ నుంచి వచ్చే వారిని తనిఖీ చేసి కేరళ రాష్ట్రానికి అనుమతిస్తుంటారు. ఇక్కడ ఆర్టీఓ చెక్పోస్ట్ లాంటివి ఏవి లేకపోగా కేవలం పోలీస్ సిబ్బంది, ఇక్కడ స్థానిక అటుపక్క మాత్రం కేరళ పోలీసులు, ఇటుపక్క కర్ణాటక పోలీసులు ఇక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ తనిఖీల అనంతరం ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వెళ్ళే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది ఓ అద్భుతమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఎక్కడ చాలా ప్రాంతాలలో రాష్ట్ర సరిహద్దులు అంటే చాలా దూరం ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం కేవలం ఒక బ్రిడ్జి మాత్రమే, మనం ఇక్కడ చూసిన బ్రిడ్జి మాత్రమే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దుగా నిలుస్తుంది.